ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ నైతే చూస్తున్నాం. ఈశాన్య భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా 20 నిమిషాల వ్యవధిలోనే యొక్క 2 రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో అర్ధరాత్రి 1:02 సమయంలో పాంగిల్లో 3.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది. యొక్క అరుణాచల్ ప్రదేశ్లో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే జరగలేదు. అయితే అదేవిధంగా మణిపూర్లోని శివారాయ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో యొక్క భూమి కంపించినట్లయితే చెప్తున్నారు. యొక్క మణిపూర్ రాష్ట్రంలో కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అయితే నిపుణులైతే ఆ యొక్క తెలుగు రాష్ట్రాలు అయితే చెప్తున్నాయి. దీంతో ప్రజలను భయాందోళనకు గురి అవసరం లేదని, భూమిలో పలకలు ఢీకొనడం వల్ల ఈ యొక్క చిన్నపాటి భూకంపం సంభవించిందని అయితే నిపుణులైతే చెప్తున్నారు. అయితే యొక్క అరుణాచల్ ప్రదేశ్ అలాగే మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు 2 రాష్ట్రాల్లోనూ భూమి స్వల్పంగా కంపించడం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.